సకల సద్గుణములు సకల సద్గుణములు చక్కగా లేకున్నా సకల సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవముగా సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే గురువు విద్యార్థి నేర్వవలయు. The primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil. Prema swarupulaina adhyapakulara, vidyarthulara. Embodiments of love, teachers and students. Vishalamaina ee prapanchamunandu అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది. ఇన్ దిస్ వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ది వరల్డ్ టైమ్స్ ఆర్ బికమింగ్ వర్స్ అండ్ గ్రేట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ క్విక్. మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించుకొనక పూర్వమే కాయమును విసర్జించుతున్నాడు. మ్యాన్ హ్యాస్ బీన్ గివింగ్ అప్ హిస్ బాడీ ఈవెన్ బిఫోర్ హీఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ. కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిడను గుర్తించడం అత్యవసరము. ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ హౌ ఇస్ ఇట్ ఆర్ వై ఇస్ ఇట్ దట్ హీ హ్యాస్ బీన్ గివెన్ ది బాడీ. పరోపకారార్థం ఇదం శరీరం. ద బాడీ ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది. ద బాడీ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్ ఇన్ ఆర్డర్ టు డూ వర్క్ దిస్ బాడీ హ్యాస్ బీన్ ఎండౌడ్. కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది. అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ time sacred, sanctified. Mana prati karma kudanu divyamainatvanti yokka margam nandu pravesha pettutaku prayatninchali. We must try to direct every work of ours in a holy path. Prati karma kudanu aadhyatmikangane manamu uhistu raavali. Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship. Kanukane kayamu kalamu karmamu ee moodinti yokka satyanni mottamoda adhyapakulu gurtinchali. The teachers must first evaluate time, body, work, the holiness of all these three. Karmacharana kosam kayamu కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి ఒక అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి. The body has been given for the sake of work, and work is to be done in order to sanctify time. These two things every person must
instill into his heart. మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని. It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition. కర్మ ఒక మిర్రర్ వంటిది. Work is like a mirror. మన ముందు పెట్టినటువంటి యొక్క అద్దము మన యొక్క అంతచందమును ఏ రీతిగా నిరూపిస్తూ ఉన్నదో అదే విధముగానే మానవుడు చేయు ప్రతి కర్మ యందు కూడాను మంచి చెడ్డ అనేటువంటి యొక్క ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి. జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్. కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు. Some people, before they begin any work, they appear to be very calm and peaceful. Panilo praveshinchagane konni vidhamulainatvanti yokka visugulu konni vidhamulainatvanti yokka kopamulu pradarshistuntaru. But once they enter into work, they begin to exhibit a certain tiresomeness or want of enthusiasm and even some anger. Mari kontha mandi panilo prarambhinchaka puramu కొన్ని విధమైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు. అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూసియాజం అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్. పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ and very enthusiastically. Kanuka panulayande manavuni yokka pavitrata gani apavitrata gani manaku pratyaksham avutunnadi. Therefore our holiness or unholiness is evident in the work that we do, in the manner in which we do the work. Kanukane bhagavad gita yandu karmanyeva adhikarasya ma phaleshu gadachana. That is why it is said in the Gita, for work alone you have the right, you have no right for the consequence or the fruits thereof. Manamu cheyu prati karma yendu kudanu oka vidhamainatvanti yokka bhavishyattuku sambandhinchinatvanti yokka gunamulu manaku nirupistu vastuntadi. Every work that we do has got in it the consequences that will come in the future. Motta modata manamu నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్ టు ఎంటర్ ఇన్ టు వర్క్ అబౌట్ విచ్ వి డోంట్ రిగార్డ్ ది కాన్సిక్వెన్స్. దుష్ట కర్మ నుంచి సత్య కర్మలో ప్రవేశించి సత్కర్మ నుంచి నిష్కామ కర్మలో మనం చేరటం ఇది సరి అయిన మార్గం. వి హావ్ గాట్ టు ఎంటర్ ఇన్ టు ది రియల్ ట్రూ వర్క్ అండ్ ఫ్రమ్ గుడ్ వర్క్ we have got to proceed to work for which we don't desire the consequences. Karma oka thermometer vantidi. Work is like a thermometer. Manavuni yokka ushnamu enta varaku unnadi enta varaku tagginadi aneetvantidi thermometer ye vidhanga cheppagalugutunnado ade vidhamgane manavudu cheyu prati karma kudanu tanalo unnatundi taapatremulu ఎంతవరకు చల్లారినవి ఎంతవరకు అభివృద్ధి అయినవి ఎంతవరకు కొంత నిలిచినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి. జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్. ఇట్ కెన్ మెషర్ the motives and the vices and the virtues. Kanuka manavudu sattvika gunamunandu unnada leka rajasikamunandu unnada leka tamasikamunandu unnada aneetvanti yokka nirnayanni manam aacharinche karmale nirupistu unnai. The work that we do indicates whether a person has got a balanced mind or a passionate mind or a slothful dull mind. Kanukane manavudu karma praveenudai poyinappudu
కర్మలో ప్రవేశించినప్పుడు కర్మసూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది. Therefore, it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature. మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం. For a person who wants to reveal his divine nature, his real nature through his work, first of all he must develop one particular quality. ఆ గుణమే శీలము. That quality is virtue, virtuous character, virtuous character. ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడాను సహించదు. If you've got character, you will never entertain any bad thought. అంతే కాదు, కర్మశీలత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది. Not only that, it will make him do more and more work with greater and better motives. అంతే కాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ. ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హీ ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్. ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు. అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్. త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటది జీవితము. ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్ టు ఇట్. చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటది క్యారెక్టర్ లేని జీవితం. ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్. ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి. ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ that now we have got all this agitation in the society. Intiye kaaka kevalamu vidyavantulam ani virraveeguchunname kaani viveka shunyuluga chalayana avutunnam. Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character. Ee naadu vidyayandu kevalamu grantha parichayam maatrame మనము అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము. టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ దే ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ. ఇట్టి క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాలవికాస్, సత్యసాయి విద్యావిహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాము. ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు. వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్. కేవలం సత్కర్మలు ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున ఇది గుణముల యొక్క సహజములు కానేరం. It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you
become a member of these organizations. ఇది ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు. These are not related to the development of character. దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్. The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts. వాటిని క్రియాచరణలో దింపకుండా పోవటమే ఒక విధమైనటువంటి క్యారెక్టర్. The character means that the words that you utter must be transformed into action. మనము ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమన అది తప్పు కానేరదు. It doesn't matter, it is not a fault if once or you commit some fault. చేసిన తప్పునే పదే పదే చేసేటువంటిదే పెద్ద తప్పు. The greater mistake is to do the same fault again and again. కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింప చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు. It is of course very unnatural for a person to go on entertaining either knowingly or unknowingly bad thoughts in his mind. కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణయందు పెట్టడానికి ఏమాత్రం కూడాను మనము మనస్కరించకూడదు. But once you recognize that it is bad and that it should not be entertained, you must see that it doesn't come again. ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి. టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్. పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటకు పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి. బట్ బిఫోర్ వి teach or we persuade the students to develop character, we must ourselves in our own life develop it and practice it. Manamu atti character ni nitya jeevitamunandu anubhavinchakunda kevalam pillalaku maatrame bodhinchadaniki prayatnam chesthe idi e maatram kudanu manamu ee aashayanni poorthi gaavinchalemu. We are not fulfilling the ideal if we don't ourselves have that character, but if you go on telling the students to have that character. Manam aacharinchi pillalaku andinchadaniki samsiddhanga untundali adhyapakudu. We must practice it and experience it, and then only can we communicate it to the students. Ye tappuru chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alanti tappu మనము చేయకుండా చూసుకోవాలి. వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్, ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్ఫ్స్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి. ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ the students developing this kind of character and our practicing it. ee prapanchamulo annintikante kudanu viluvainatuvanti emiti ani manam prashniste kontha mandi vendi anavachu, kontha mandi bangaru anavachu, mari kontha mandi vajralu anavachu. What is the most precious thing in the world? If we ask, some people may say silver, some people may say gold, some others may say diamond. Kani వెండి బంగారు డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు. బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్. మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి ఎందున్నటువంటి బంగారు కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడే. It is man who discovers the veins of gold under the earth and then takes them out and purifies them and brings out what we call valuable gold. Mottuga padi undinatuvanti oka stone nu teesi aneka vidhamuluga danini cuttings chesi daniki diamonds ga marchi
విలువను అందించేటువంటి వాడు మానవుడు. ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్. కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు. హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్. కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు. Therefore, the most precious thing is man. ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది. And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing. ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించచ్చు. The government, in order to progress the prosperity of the country, makes a number of laws. మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు. And they also can arrange for various things that are necessary for the daily living of man. పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు. అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్. అయితే శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం. బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ the unless the people themselves have got the will to carry it out, it can't succeed. Kanuka sadviniyoga parichetuvanti yokka prajalu ee naadu entaina avasaram. So what we want today are people who can make good use of the chances that are manavuniki kavalsinatuvanti yokka sadupayamulu viriviga perugutunnayi. Man has got all the things that are necessary for his happy life. నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి. And he has got many things that can give him a happy daily life. చదువు సందెల యంద కావలసినన్ని సమస్యలు ఏర్పడినాయి. And you ask about education, there are so many institutions all over the world. ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి. And if you ask for means of earning money, you have got plenty. Kani manavuniki ye matram kudanu trupti shanti aneetuvantidi kaligatam ledu. But in spite of all this, man has no contentment and man has no peace. Karanam emiti? What is the reason? Anaga tanalo undinatuvanti yokka pavitramaina manava gunamulu తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది. బికాజ్ హి హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హి సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్. ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరము. నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ the development of the humanness in man. Manamu paschatya deshallo aneka vidhamula sanketika vigyana shastramu perigipothunnadi. In the western countries, the scientific and technological advance is increasing very fast. Chepala vale jalamulo sancharinchatam kudanu sulabhanga abhyasistunnadu. They are developing the ability to move in water like a fish. Pachula vale aakashamulo sulabhanga prayanam cheyatam kudanu taanu abhyasistunnadu. They can fly like birds in the air. Kaani manavuni vale bhoomi paina jeevinchadaniki vaadu ye maatramu prayatninchatam ledu. But there is no attempt to live upon the earth like men. మనం యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనం యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు. వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్
That is what we should try to do and not fly in the air like a bird or move in the water. ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Most important is that we must identify what exactly is meant by. అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన యొక్క ధైర్యం ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్. మానవత్వం అంటే కేవలము తిండి నిద్రతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు. హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ living out this life. Aithe deenini meeru kudanu chaala mandi bible lo chadivi untuntaru. This you might have read in the bible, many of you. Okanoka samayamunandu Jesus oka bazaar lo nadchukuntu velutunnadu. Once Jesus was walking through a bazaar. Oka corner lopala oka vyakti traagi taanu mayamarchi padipoyadu. And in one corner he found a drunkard who had fallen senseless on the floor. Athana daggariki Jesus velli, nayana friend emki nee paristhilo untunnavu enduku inta tragina kuda nu inta mayamarchi tragatam anetundi pramadamu idi manchidi kadani bodhinchadu. Then Jesus went to him and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness. Appudu aa vyakti cheppadu, prabhu naaku puramu kannulu levu. Then that person said, Lord, formerly I had no eyes, I was blind. Appudu jeevitham ante emito neeku artham kaakunda undinadu. I didn't know what life means or meant. Alanti paristhithilo మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు. At that time you gave me eyes. ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను. You gave me eyes and then all the joys and other things in this world I became conscious of them. And therefore I entered into those worldly things. Chepa anukunnadu Jesus chi manavatitamainatunta shaktito sahaja manavuliga chesinanduku veedu manavatvanni gurtinchukunda kevalamu tragatam maatrame manavattam anukunnada chi itani yokka jeevitamu naa chetularane paalu chesanu ani tanlo taanu chaala baadhapaddadu. Jesus felt what I used my suprahuman powers in order to make this man a man, and that has resulted in his becoming lower than man. I should not have done this, merely giving him eyes. Mari kontha dooram poyetappudiki maroka vyakti kaamandudai bazaar nundi swechha viharam salputunnadu. Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses, lust, who was suffering from lust and was moving about in a mad type of way. Akkada suchadu Jesus nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavo adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramo ani prashninchadu. Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you? Appudu aa vyakti cheppadu, prabhu naaku puramu kushti rogam aneetundi undedi. Then he said, Lord, I was a leper once. Adi tama yokka manavatitamaina shakti dwara dani nivarana gavincharu. Through your superhuman powers I was relieved from that. Nenu kushti rogam undinanta varaku naa daggariki evvaru kudanu vacheyatundi varu kaadu. So long as I was a leper, nobody approached me. Appudu ee yokka indriyamulu yokka tattvanni nenu ye vidhanga kudanu anubhavinchadaniki veelu kaakapoyadu. At that time I could not enjoy my senses. Ippudu
చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను. నౌ యు హావ్ గివెన్ మీ వెరీ గుడ్ హెల్త్ అండ్ దేర్ఫోర్ ఐ యామ్ ఫుల్ ఆఫ్ లస్ట్. అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ 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 చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారా అని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను. Then Jesus said, "Fie upon this, what I have myself out of my own hand ruined this person." అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు. Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life. ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి? Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this? ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం? And if after being born as man and being educated and going to the universities and getting a number of degrees and moving about like big scholars, if we descend to this level, what exactly is the purpose of life? పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి? Animals don't go to school or attend universities. కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తుంది. Therefore it appears as if the animals are much better than ourselves. పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్. Even birds and animals and bees have got a certain season and some reason. But we humans have no season or reason. ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి? Therefore, under these conditions, what are we doing having been born as man? ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు. There are three types of men at the present time. ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు. One type of men have got the spirit of devotion. Emotional. They are emotional, governed by emotions. రెండో తరగతి వారు క్రియాశీలులై ఉంటారు. The other type are anxious to do work. Active. They are active. మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు. The third type are intellectual or inquiry. Rational. And rational. Emotional, active, and rational. ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము భగవత్ చింతన భజన స్మరణ ఇత్యాది కార్యములు యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అండ్ ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లెస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్. ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు. ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ and various activities which will produce joy in the world. ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు. And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth. ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు. And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active work, worship and wisdom. Work and then the worship for the emotional, work for the active and wisdom for the rational. Aithe ee naadu ee padamulaku
ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం. బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్. నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి. ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్. సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి. In order to discover the truth, and that alone, the rational mind must aithe yinaadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru. But now intellectual inquiry is limited to low and narrow things. Yinaadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam. And the rational mind is now being devoted for selfish purposes. వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం. And the inquiry is dictated by the personal, ఇక్కడ emotional, active, rational. ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు. But these emotional, active and rational are not three distinct and separate things. ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి. They follow one the other. ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి. They are three very much interrelated. ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు. You can't have one and the others separate. కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి. Even in the emotional you have the active and the rational temperaments mix. ee active anetundi karma nendu kudanu ee yokka emotional rational rendu kudanu antarbhutamai untunnayi. And in the activity that is being done by the active people, the emotional and the rational also. ee rational nendu kudanu emotional and active rendu kudanu antarpravahanga untunnayi. And in the rational also, as an undercurrent, you have got the emotional. Kanuka rational anaga kevalamu కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం. Therefore, if the rational people go on all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation. మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది. Rational is we must exhibit or develop. దీనికి ఒక చిన్న ఉదాహరణ. There's one example. మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్ స్టూల్ దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి. ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగ్డ్ స్టూల్. ఈ మూడు కాళ్ళ లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు. అండ్ ఇఫ్ దిస్ త్రీ లెగ్డ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్, ఇట్ కాంట్ స్టాండ్. అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోవడానికి వీలు కాదు. అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో లెగ్స్ వీ కాంట్ సిట్ అపాన్ ద స్టూల్. ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు. దీస్ త్రీ ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్, అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు. సో వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ ద త్రీ లెగ్స్. దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాం. అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ a soft, fine, well polished plank. ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవడానికి వీలు కాదు. If you have not got a plank over it, you can sit on it. కనుక ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదములపైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేటును వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం. Upon these three legs, we must place the plank of love, equal for all. ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది. కనుక రేషనల్ ఎందు కూడాను ప్రేమ చాలా అవసరం. ఈవెన్ ది రేషనల్ పీపుల్ have should have active nandu kudanu prema avasaram. And in the active work also you must have
love. ఎమోషనల్ లో కూడాను ప్రేమ అవసరం. అండ్ ఎమోషనల్ ఆల్సో యు మస్ట్ హావ్ లవ్. ఈ మూడింటి పైన ఈ ప్రేమ అనే ప్లేట్ను క్రూస్ వేసి బిగించినారు. బికాజ్ ఓవర్ ఆల్ దీస్ యు హావ్ టు స్క్రూ ది ప్లేట్ ఆఫ్ ద ప్లాంక్ ఆఫ్ లవ్. ఈ స్క్రూ అనేటువంటిదే ఫెయిత్. అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్. ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఎమోషనల్ యాక్టివ్ రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్ 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 అనేటువంటి స్క్రూ బిగించారు. అండ్ ది మోర్ ఫెయిత్ యు హ్యావ్ ది టైటర్ ది స్క్రూ అండ్ ది ఫర్మర్ ఇట్ బికమ్స్. ఈ ఫెయిత్ అనేటువంటిది ఏదైనా లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది. ఇఫ్ యు హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్ ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ ది త్రీ లెగ్స్ అండ్ ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ ది ప్లాంక్ ఓవర్ ఇట్ కనుక కాన్ఫిడెన్స్ ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం. దేర్ఫోర్ దిస్ ఫెయిత్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటిపైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి. అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది. దెర్ ఈస్ లవ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్. లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు. పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్ వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్. లవ్ వేరు ఫెయిత్ వేరు కాన్ఫిడెన్స్ వేరు. లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్. ఏ విధంగా అని మనం విచారించాం. మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటారు తల్లికి. వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్. లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు. ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి. బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ. కనుక కాన్ఫిడెన్స్ వేరు ఫెయిత్ ఒక లవ్ వేరు. సో లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి. బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్. లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము. లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్. ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్. సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను. ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య ధర్మ శాంతి ప్రేమ ట్రూత్ రైటియస్నెస్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్. అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి. ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ డు ఆర్ దే బియాండ్ క్వాలిటీ. సత్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ. Truth is one only and not two. ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది? టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్? చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పడం సత్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్. కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా. బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాజ్ యెల్లో. కన్నులు కేవలము చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది కానీ యథార్థాన్ని చెప్పటం లేదు. ది ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్. కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్. ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్. అందువలనే సత్యం వద, సత్యం చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు. దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ. ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించి అంటే
దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది. దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ. ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు, ధర్మం చరా చేసి చూపించమన్నారు. దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ. ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి. దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్. ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు, ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి. సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్. కనుక త్రిపుణం, త్రిగుణ, త్రిగుణం. సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ. ఐ త్రీ థింగ్స్, సత్యము, సాత్విక గుణం. సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్. ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం. ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్. మనసు తామసికము. అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్. కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజు తమో గుణములకు సంబంధించినటువంటి. సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు the three qualities of sattva, rajas and tamas. Aithe inka prema emiti, ee moodi gunamulaku atheetamainatundi prema. These three qualities, but beyond these three qualities, beyond word and body and mind, we have kanukane love. Love is God annaru. That is why, as God is above all qualities, love also is above all qualities. So love kanuka మనము ఈ ప్రేమను గుణముల దగ్గరికి, ఈ ప్రేమను దేహము దగ్గరికి, ఈ ప్రేమను మనసు దగ్గరికి లాక్కోవటం చేతనే ఈ ప్రేమ కూడాను మాలిన్యమైపోతుండాలి. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాము. అది ఎప్పుడు కూడాను ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి. That divine love and universal love is always... Nee vaakunu, nee dehamunu, nee manasunu prema daggariki teesukoni povali kaani premanu nee deham daggariki teesukoraakoodu. You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down that divine love to low level. You may worship a picture as a god, but not God as a picture. You may worship a picture as God, but don't make God a picture. This tower, ee tower daivame ani pai pampinchu. Call this tower God and send it up higher up to God. Ee oka speaker oka daivame ani deeni daivam daggara teeskeldu. Sublimate this, raise this mic. Ee chair daivame ani teeskeldu. This chair also is God, but don't bring down God as chair, but this elevate the chair as God. Ante kaani దైవమే చేరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు. డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది క్లాత్, గాడ్ ఈస్ ది మైక్. కనుక మనము చిన్నదాని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు. ఆల్ లోవర్ థింగ్స్ మస్ట్ బి ఎలివేటెడ్ టు ది హైయెస్ట్ and not the highest brought down. కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు, ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి. దీస్ ఫోర్ వర్డ్స్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ లైక్ ది ఫోర్ వేదస్, ది ఫోర్ గ్రేట్ యాక్సియమ్స్. ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి. అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది వర్డ్, ది థాట్ అండ్ ది డీడ్. బట్ లవ్ దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి. నౌ ది ఇమోషనల్, ది యాక్టివ్ అండ్ ది రేషనల్, దీస్ ఆర్ సత్య ధర్మ శాంతి. ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి. అండ్ దీస్ ఆర్ ది త్రీ లెగ్స్. దీని పైన ఉండినటువంటి యొక్క ప్లేటే ఈ ప్రేమ. అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచికము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి. We must try to teach this spiritual truth, this moral principle and these physical activities. ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు. We usually think that we teachers are a low profession. టీచర్స్ అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది. Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important. కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు. Because it is these teachers who shape the future and raise the level of the country. భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు. They make the future citizens of the world. ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు. They make ready the heroes who will govern the world later on. ఈనాడు మనం లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు. If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world. ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్. In India, you might have heard of బాలగంగాధర్ తిలక్. ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు. He was one of the pioneers in the fight for independence of this country. అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు. At that time, some people asked him, Tilak, after getting independence, will you be the prime minister of this country or will you take up any other ministry? అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు. Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country. పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు. I will be a teacher in one of the high schools in Pune city. కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు. ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్. అండ్ అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ, అన్ని రాజ్యములను కూడాను జయించాడు కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు. సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్. అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్. He was not a king, he was a king maker. King goppavada, king maker goppavada. Is a king good, great, or is a king maker great? King maker. Maker is great. Adhe vidhamgane, ee naadu adhyapakulanta kudanu, manam paripalakuniga tayaru chesetundi vaaru kanuka, paripalakulakante adhyapakule goppavaru. So, because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers. Kanuka ee rulers anta tayar chesetunte varu meeru. Therefore you are the people who are preparing the rulers of the future. Kanuka mee prayatnamupaina aadharapadi untundadi bhavishyat yokka desham yokka unnate. On your efforts and efficiency depends the future of mankind. Ee naadu meeru desham yokka
పవిత్రతా దేశం యొక్క క్షేమము దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్ ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ వచ్చి చేరినటువంటి వారిలో ఎంత మంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు. Among those people who are here, how many are the real teachers? కాని అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కాని అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు. We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that. మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటుంది. If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart. ఒక చిన్న ఉదాహరణ. Even example. ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను. In a college, a lecturer is appointed full time. ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం. అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ. కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు. ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ. అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది. దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వీ విల్ గెట్ ఫుల్ గ్రేస్. అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.